వెల్కమ్ టు గణేష్ కిచెన్. నేను మీ లీలా గన్నీ. ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఈ ఉగాది పచ్చడి అంటేనే మనం శతరుచులతో కూడిన ఈ పచ్చడి అంటే తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం ఇలా అన్ని రుచులతో చేసుకునే ఈ పచ్చడి ఉగాది పచ్చడి అంటారు. ముందుగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు. సో ఈ ఉగాది పచ్చడి అంటేనే మామిడి కాయలు, వేపపూత గుర్తొస్తుంది కదండి. సో ఫస్ట్ మనం వేపపూత తీసుకొని దాన్ని బాగా నలిపి ఇలా తెల్ల రేఖలు మాత్రమే దీనికి మనం ఉపయోగిస్తాం. అలాగే ఇలా చూపించిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మనం యూస్ చేసుకుంటాం. ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి మనం చింతపండు గుజ్జు ఒక కాల్ కప్పు తీసుకున్నానండి నేను. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీతో మీరు చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కాల్ కప్పు చింతపండు గుజ్జును తీసుకొని దీంట్లోకి అలాగే ఒక కాల్ కప్పు బెల్లం వేసి తీసుకున్నాము. సో ఇలా బెల్లం తీసుకున్నాక మనం దీంట్లోకి మనం ఇప్పుడు అరటికాయలు 2 అరటికాయలు వేసుకున్నాము. అలాగే ఇది కొంతమంది వేసుకుంటారు, లేకపోతే లేదు. అలాగే ఒక మామిడికాయ అండి, తురుముకోవచ్చు. నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ వేపపూత వేసుకున్నాను. అలాగే 1 చిటికెడు ఉప్పు, 1/4 స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే దీంట్లోకి పప్పులు వేసుకోండి. రోస్టెడ్ పప్పులు 1/3 టేబుల్ స్పూన్ల పప్పులు వేసుకొని అలాగే మనము సన్నగా పీసులు చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. గోడంబి, ద్రాక్ష, బాదాం ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఈ ఉగాది పచ్చడి అంటే మనము పులుపు, చేదు, కారం, తీపి ఇవన్నీ వేసుకున్నాం. సో దీన్నే మనం శతరుచులతో చేసుకునే ఉగాది పచ్చడి అంటాం. సో మీకు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోండి. అలాగే నా వీడియో ముందు రాబోయే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి.